స్థిరసుఖమాసనం. నడుమును సాగదీసి నిటారుగా ఉంచాము. చేతులను వదులుగా ఒడిలో ఉంచుకున్నాం. భుజాలు లూజ్గా ఉన్నాయి. కనులు అలవోకగా మూసి ఉన్నాయి. పెదవులపై చిరునవ్వు చిందిస్తున్నాం. ఈ ఆసనం నిన్నటిది కాదు, నిన్నటిది గుర్తు పెట్టుకొని చేయడం కాదు, ప్రజెంట్ మూమెంట్లో ఫ్రెష్గా ఉండాలి. నిన్నటిది రిపిటేషన్ కాదు, ఏనాటికి ఆ రోజే ఫ్రెష్నెస్. ఓం అహమస్మి అహమస్మి అహమస్మి. జస్ట్ డూ ఇన్ యువర్ సెల్ఫ్. మనసులోనే అనుకుంటూ ఒక నిమిషం. అహమస్మి అహమస్మి అహమస్మి. ఇదిగో, దిస్ ఈజ్ ద బాడీ. రాదర్, దిస్ ఈజ్ ఎ బాడీ. ఇదం శరీరం. దిస్ ఈజ్ ఎ బాడీ. ఇదం శరీరం. కదలకుండా ఉన్నది, నిశ్చలం. ఇదిగో, దిస్ ఈజ్ ది మైండ్. రాదర్, దిస్ ఈజ్ ఎ మైండ్. ఇదం మనః. దిస్ ఈజ్ ఎ మైండ్. ఇదం మనః. శాంతంగా ఉన్నది. ఇప్పుడు బాగా గమనిస్తాం. ఏమిటి
మనసు శాంతమవుతూనే బాగా గమనించండి. ఎక్స్పీరియన్స్ వెల్ ఏమిటి? వన్, వ్యక్తి, ద పర్సన్ అనేది లేదు. రెండు, ఆ వ్యక్తి చుట్టూ అల్లుకొని ఉన్న జటిలమైన సంసారం ఆల్ ద ఎంటాంగిల్మెంట్స్ అరౌండ్ దట్ పర్సన్ ద వరల్డ్లీ లైఫ్ ఈజ్ నాట్ దేర్ అది లేదు. బాగా గమనించండి. ఎక్స్పీరియన్స్ వ్యక్తి లేదు, దాని చుట్టూ అల్లుకొని ఉన్న సంసారము లేదు. రెండు కూడా ఒకేసారి అంతమయ్యాయి. అహమస్మి, 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 సోహమస్మి, సోహమస్మి, సోహమస్మి. శివోహం శివోహం శివోహం. శ్వాస, అనియంత్రిత శ్వాస, స్వచ్ఛందంగా నార్మల్గా ఏమి బ్రీదింగ్ జరుగుతుందో అదే. ఈనాటి ధ్యానము ఈనాటి ధ్యానము ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఉన్నది, ఆ ఉన్నదేదో ఉంది. వాట్ ఈజ్ ఈజ్ మనసు శాంతమవుతూనే దేహం నిశ్చలంగా ఉండగానే వ్యక్తి లేదు, సంసారము లేదు. మరి ఏముంది? ఏముంది? ఏది ఉన్నదో అదే ఉంది. ఏది ఉనికియో అదే ఉంది. వాట్ ఈజ్ ఈజ్ ఓపెన్నెస్
వ్యాపకత్వం. నో బౌండరీస్. ఏముంది? ఏది ఉందో అదే ఉంది. అహమస్మి, 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 సోహమస్మి, సోహమస్మి, సోహం, సోహం, శివోహం, 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 అహం, 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 అహం. ఏముంది? ఏది ఉందో గమనించాలి. ఏది ఉందో అదే ఉంది. ఆ ఉన్నదానిని వర్ణించే ప్రయత్నం మాటలతో, ఊహించే ప్రయత్నం మనస్సుతో ఉండవు. నాకు అహమస్మి ఎక్కడ తెలుస్తోంది అని అడగకూడదు. అది తెలివియే, ఉండటమే, మనసు కాదు. ఆలోచనతో తెలుసుకోవడం కాదు. అహమస్మి, 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 అహమస్మి. ఏది ఉందో అదే ఉంది. ఏది ఉందో అదే ఉంది. What is, is. Guided meditation lo chevulalo vinipinche shabdam aa shabdaniki anugunanga chinna aalochana untayi. Avi ఇగ్నోర్ చేస్తే ప్రశాంతత ఉంటుంది. ఎవరికి వారే ధ్యానం చేసుకుంటే ఈ శబ్దము ఉండదు, ఈ ఆలోచన ఉండదు. అహమస్మి, 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 అహమస్మి. వాట్ ఈజ్, ఈజ్. ఏది ఉన్నదో అదే ఉంది. అదే ఉనికి, అదే అహమస్మి, సోహమస్మి, సోహమస్మి, శివోహం, 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 అహం, అహం, అహం. ఈ ఉనికిని మనస్సులో తెలుసుకోవడం లేదు, కానీ ఆ ఉనికి ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. పరబ్రహ్మ ఎలా ఉంటుందో తెలియదు, అది సబ్జెక్ట్ అహమస్మి. అలాగే ఉనికి
ఏది ఉందో అది మాటలలో తెలియదు, కానీ కొన్ని సంకేతాలను చెప్పచ్చు. 1. దేహం. నేను అలానా చోట ఉన్నాను. 2. అనే భావన ఉండదు. దేహము ఫలానా దేశంలో ఫలానా చోట ఉన్నది అనేది లేదు. దేశము అనే భావన లేదు. మరేముంది? ఏది ఉందో అదే ఉంది. రెండు, కాలం. ఇప్పుడు, అప్పుడు, ప్రొద్దున్న, సాయంత్రం, మంచి కాలం, చెడ్డ కాలం లేవు. ఉనికికి ఇవి ఉండవు. ఆ ఉనికి ఎవరు? అహమస్మి, అహమస్మి, అహమస్మి అంటే కాలం అనే భావన కూడా అహమస్మి లేదు. 3. నేను సో అండ్ సో, ఫలానా ఫలానా. అది దేహమునకు సంబంధించినది. దేహము ప్రక్కన పెట్టాం. ఇదం శరీరం, అహం సాక్షి. కనుక ఏముంది? ఏది ఉందో అదే ఉంది. దానికి సో అండ్ సో, ఫలానా ఫలానా లేదు. అంటే దేశం, కాలం, వస్తువు లేక వ్యక్తికి సంబంధం లేని ఏదుందో అదే ఉంది. దేశము లేక, కాలము లేక, ఫలానా వ్యక్తి అనేది లేక, మరి ఏముంది? ఏముంది? ఏది ఉందో అదే ఉంది. అహమస్మి, అహమస్మి. ఇంకొక మాట కూడా చెప్పవచ్చు. ఏదుందో అదే ఉంది. దాని యందు భేదము లేదు. నో ప్లూరాలిటీ. స్వ పర అనే భేదము లేదు. అది తెలుస్తోంది, అనుభవంలోకి వస్తోంది. అంటే ఏదుంది? ఏది ఉందో అదే ఉంది. దాని యందు భేదములు లేవు. ఏది ఉందో అదే ఉంది.
దేశము కాదు, కాలము కాదు, ఫలానా వ్యక్తి కాదు, భేదములు లేవు. మరేమిటి అదేమిటి? ఉనికి ఏది ఉందో అదే ఉంది. ఇంతకంటే సరళంగా ఏది ఉండదు. ఇంతకంటే సరళంగా, సింపుల్గా ఏది ఉండదు. ఈ ఉనికి అత్యంత సరళము, సూక్ష్మము కూడా, సూక్ష్మాతి సూక్ష్మము. ఏది ఉందో అదే ఉంది. ఏ వికారములు లేక దేశ కాల వస్తు అనే బౌండరీస్ లేక, ఏ భేదాలు లేక, ప్లురాలిటీ లేని ఏకత్వం అత్యంత సూక్ష్మతరతమము, సరళము కూడా. అది స్వరూపము. నా స్వరూపం అనక్కర్లా, స్వరూపం. అది స్వరూపం, అదే సోహం. సోహం, 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 శివోహం, శివోహం, శివోహం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు దేహాన్ని, మనసును, బుద్ధిని ప్రక్కన పెట్టి దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేని, భేదాలు లేని ఏది ఉందో అది ఉంది. అది ఉనికి, అది సరళం, అది సూక్ష్మతమం, అది అహమస్మి, సోహమస్మి, శివోహం, శివోహం. 5 నిమిషాలు ఆ శివోహం స్థితిలో ఉంటాం. చేయడమేం లేదు, ఉండడమే. శివోహం, 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 శివోహం.
శివోహం శివోహం శివోహం. ఏమైంది? ఏమీ కాలే. ఏది ఉందో అది ఉంది, ఏది ఉందో అదే ఉంది. వాట్ ఈజ్ ఈజ్. ఉనికికి దేశ కాల వస్తు భిన్నత్వాలు ఉండవు. ఏదైనా ఉంది అంటే ఎలా ఉంది అంటే ఎక్కడుంది, ఏ దేశంలో, ఎప్పుడుంది, ఏ కాలంలో, ఎలా ఉంది, ఏ రూపంలో, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, భేదాలు. దానికి మనసు కావాలి. మనసుకేం కావాలి? ఎక్కడుంది, ఎలా ఉంది, ఏదైంది, ఎప్పుడుంది, ఏమిటి పార్ట్స్ అనే దానికి మనసు కావాలి. ఇవేవీ లేని దానికి జస్ట్ బీయింగ్, జస్ట్ ఈజ్నెస్, దానికి మనసు వాడనక్కరలేదు. శివోహం 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 శివోహం. స్వస్తి.